वजीर आईटी और बल्दी नजमोनस के टी रामाराव ने कहा कि मोदी ईडी और बोडी से डरने की कोई जरूरत नहीं है, चोर डरते हैं। बीआरएस के वर्किंग सदर केटीआर ने कहा कि आइए अवाम के पास जाएंगे और अवाम की अदालत में फैसला करेंगे। केटीआर ने वाजे किया कि 2023 में अवाम फैसला करेंगे कि कौन सच्चा है, कौन बदउनवान है, कौन गलत है और कौन सही है। जब इलेक्शन आएंगे तो बीजेपी और कांग्रेस के लीडर आएंगे, उनसे तरक्की से मुतालिक आप सवाल करें। उन्होंने कहा कि केसीआर को तीसरी बार वजीर आला के तौर पर मुंतखब किए जाना चाहिए। केटीआर ने केसीआर को कामयाब बनाने और इस मुल्क को वाजह पैगाम देने का मुतालबा किया। केटीआर ने जिले कामरेडी के जुक्कल हल्के में मुनदा बीआरएस के जलसेआम में शिरकत की और खिताब किया। उन्होंने कहा कि गरीबों की दौलत लूटकर अपने दोस्तों के खाते में डालने वाली अजीम शख्सियत हमारे मुल्क के सरबराह हैं। वो इन अपोजिशन जमातों पर हमला कर रहे हैं जो उनकी पार्टी की रुकनियत नहीं रखते। वो पार्टियों को तकसीम करने, अरकान असेंबली की खरीदो फरोख्त और मुल्क को खुशहाल बनाने की कोशिश कर रहे हैं। केटीआर ने कहा कि वो बहुत अच्छे अदाकार हैं क्योंकि वह ऐसे ड्रामे करते रहते हैं। उन्होंने कहा कि वो किसानों की आमदनी दोगुनी करेंगे, लेकिन किसानों की आमदनी दोगुनी नहीं हुई। उन्होंने कहा था कि हर साल 2 करोड़ नौकरियां फराहम की जाएंगी, एक भी नौकरी नहीं दी गई। कहो काला धन लाएंगे। उन्होंने कहा कि कांग्रेस को 55 साल तक इख्तदार दिया गया तो उसने एक भी अच्छा काम नहीं किया। राहुल गांधी पदयात्रा करते हुए एक मौका देने की बात कर रहे हैं, 10 मौके दिए गए। केटीआर ने कहा कि अगर आप 50 साल का मौका दें तो मैं आपको बिजली, पानी, तालीम दूंगा। गुज़िश्ता 55 सालों में एक भी लिफ्ट इरिगेशन प्रोजेक्ट नहीं बनाया गया, पेंशन नहीं दी जा सकी, तो फिर कांग्रेस को क्यों मौका दिया जाए? कांग्रेस वालों को कोई एतराज नहीं। केटीआर ने जुक्कल हल्के के आवाम को मशवरा दिया कि वो कांग्रेस और बीजेपी कायदीन के धोखे में ना आए। इस मौके पर स्पीकर पूछाराम श्रीवास रेड्डी और दीगर बुजरा और कायदीन भी मौजूद थे। చెక్ డ్యామ్ గట్టి అక్కడికి వెళ్లి నీళ్లు తీసుకొని మొత్తం మరి వివిధ మండలాలు పిట్లాం కావచ్చు నిజాం సాగర్ కావచ్చు మిగిలిన గ్రామాలు ఇక్కడ 40,000 ఎకరాలకు నీళ్లిచ్చుకునే ఒక అద్భుతమైన కార్యక్రమానికి దశాబ్దాల కలకి ఈ ప్రాంతంలో ఉండే రైతుల చిరకాల వాంచకి మరి ఇయాల నెరవేరింది అంటే దానికి కారణం మీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే గారనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ ఎమ్మెల్యే గారు మమ్మల్ని అందరిని హైదరాబాద్ లో అప్పుడప్పుడే వస్తాడు హైదరాబాద్ కు వచ్చినప్పుడు మాత్రం ఒకటే పని ఆయనకు ఎన్నడూ కూడా ఒక్కసారి కూడా అన్నా నా కోసం గిది కావాలని అడగడు నాకు వ్యక్తిగతంగా అన్నా ఈ పని కావాలి ఆ పని కావాలి ఈ ట్రాన్స్ఫర్ ఆ ట్రాన్స్ఫర్ ఆ పోస్టింగ్ ఈ పోస్టింగ్ ఎన్నడూ అడగడు ఇప్పుడు అడిగినట్టే ఇప్పుడు లెక్క చదివిండు కదా అన్నా నాకు కొన్ని రోడ్లు కావాలి కొన్ని బ్రిడ్జిలు కావాలి ఇంకొక లిఫ్ట్ ఇరిగేషన్ మిగిలింది గదొకటి కావాలి ఇంకా కొన్ని పరిశ్రమలు కావాలి 2 మున్సిపాలిటీలు కావాలి బిచ్చుకుందా పిట్లమనే అడిగిండు తప్ప ఎన్నడూ కూడా వేరేది అడగడు నిజంగా మీ నియోజకవర్గ ప్రజల అదృష్టవంతులు జుక్కల్ నియోజకవర్గ ప్రజలు ఇంత మంచి శాసనసభ్యుడు మీకుండడం మీ అదృష్టం అనే మాటని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మంచి నాయకుడు దొరికినప్పుడు గట్టిగా 10 కాలాల పాటు కాపాడుకునే బాధ్యత కూడా మీదే బ్రహ్మాండమైన మెజారిటీతో నేను ఇప్పుడే అడిగినది కూడా 36,000 ఓట్ల మెజారిటీతో గెలిచినట లాస్ట్ టైం ఇంకా నాకు చాలా మంచిగా చెప్పిండు అన్నా వరుసగా 3 ఎలక్షన్లో ఒకసారి 34 ఇంకొకసారి 35 ఇంకోసారి 36,000తో గెలిచిన అన్నాడు కానీ ఈసారి నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తెచ్చినందుకు మీ ఎమ్మెల్యే గారికి 72,000 ఓట్ల మెజారిటీతో గెలిపించవలసిన బాధ్యత మీ మీద ఉన్నదనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంతకంటే మంచి సేవ చేసే ఎమ్మెల్యే మీకు దొరకడు ఎందుకంటే ఇంత ఆరాటంతో ఇంత ఆర్తితో ఇంత బ్రహ్మాండంగా ప్రజల పట్ల కమిట్మెంట్ తో పనిచేసేటోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మిత్రులందరూ నేను ఒకటే కోరుతా ఉన్నా ఎన్నో పనులు చేసుకున్నాం గడిచిన 9 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారి నాయకత్వంలో 1-2 కాదు బ్రహ్మాండంగా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం ఒక్కసారి మీకు ఐడియా కోసం మాత్రం నేను చెప్తా ఉన్నా ఒక్క జుక్కల్ నియోజకవర్గానికి సంవత్సరానికి రైతు బంధు రూపంలో 480 కోట్ల రూపాయలు ఒక జుక్కలకే వస్తా ఉన్న మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా కళ్యాణ లక్ష్మి రూపంలో ఇప్పటికీ జుక్కల్ నియోజకవర్గంలో పేదింటి ఆడబిడ్డలకు రైతు బంధు ఇప్పుడే మా అన్న చెప్తా ఉన్నాడు 86,706 మంది రైతులకు రైతు బంధులు ఈరోజు జుక్క జుక్కల్ నియోజకవర్గంలో ఎండాకాలం మన వానాకాలం వచ్చిందంటే మీ ఫోను టింగు 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 అనుకుంటా రైతు బంధు మీ అకౌంట్లో పడుతుంటే
సందేశాలు వస్తా ఉన్నాయి. జుక్కల్లో ఒక సంవత్సరం ఒక పంటకి 480 కోట్లు 86,000 రైతన్నలకు. మొత్తం రాష్ట్రంలో ఇప్పటివరకు రాష్ట్రం మొత్తంలో తెలంగాణ మొత్తంలో ఇప్పటివరకు 65 లక్షల రైతు కుటుంబాలకు 65,000 కోట్ల రూపాయలు మీ ఖాతాలో పడ్డాయా లేవా ఒక్కసారి గట్టిగా చప్పట్లతో కేసీఆర్ గారికి వినబడే విధంగా చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే ఎంతో దూరం లేదు మీకు మహారాష్ట్ర, పక్కనే 30-40 కిలోమీటర్ల అవతల మహారాష్ట్ర ఉన్నది. ఒక దిక్కు నాందేడ్ జిల్లా, ఇంకో దిక్కు పక్కనే కర్ణాటక బీదర్ జిల్లా కూడా మీకు ఎక్కువ దూరం ఏం లేదు. మీ అందరికి చుట్టాలు ఉంటారు మహారాష్ట్రాల కర్ణాటకల, ఉంటారా లేరా? కర్ణాటకల మహారాష్ట్రాల జుక్కల్లో ఉండే మా అన్నలకు తమ్ముళ్లకు మీకు తెలుగు మాట్లాడొస్తుంది, మా షిండే అన్న లెక్క మీకు కన్నడ మాట్లాడొస్తుంది, మరాఠీ మాట్లాడొస్తుంది, హిందీ కూడా మాట్లాడొస్తుంది మీకు. నాకు మరాఠీ రాదు, మళ్ళా మరాఠీ ఏతనాయి నాకు రాదు, కానీ షిండే అన్నకు వచ్చు, మీ అందరికి కూడా వచ్చు. నేను ఒక్కటే మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. 30 కిలోమీటర్ల అవతల ఉన్న మహారాష్ట్రలో కానీ, 50 కిలోమీటర్ల అవతల ఉన్న కర్ణాటకలో కానీ, ఇటు బీదర్లో కానీ అటు నాందేడ్లో కానీ మీ జుక్కల్లో అమలవుతున్న కార్యక్రమాలు అక్కడ అమలవుతున్నాయా ఒక్కసారి ఆలోచన చేయండి. రైతులకు కడుపు నిండా కరెంటు ఇక్కడ వచ్చినట్టు అక్కడ వస్తుందా ఒక్కసారి ఆలోచన చేయండి. రైతులకు ఇక్కడ ఇప్పుడే నేను చెప్పిన జుక్కల్లో 480 కోట్లు ఒక పంటకి మీకు వస్తా ఉన్నాయి రైతు బంధు, పక్కన మహారాష్ట్రలో వస్తున్నదా కర్ణాటకలో వస్తున్నదా ఆలోచన చేయండి. ఒక పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే కులంతో మతంతో సంబంధం లేదు. హిందూ అయితే కళ్యాణ లక్ష్మి, ముస్లిం అయితే షాదీ ముబారక్ పేరు మీద ఈరోజు పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే 116,000 రూపాయలు మీ జుక్కల్లో వచ్చినట్టు పక్కన బీదర్లో నాందేడ్లో వస్తున్నాయా ఒకసారి ఆలోచన చేయండి. ఒక ఆడబిడ్డ గతంలో సర్కారు దవాఖాన కావాలంటే భయపడుతుండే, నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకని పాటలు రాసిన సినిమాలలో. కానీ ఈరోజు నేను సర్కారు దవాఖానకే పోతా, అక్కడ ప్రసూతి అయితేనే మా మేనమామ కేసీఆర్ గారు ఆడ